చెప్పాక ఇందాక కేజీకి 200 రూపాయలు కొట్టేశారు ఘీలో, 500 కోట్లు స్కామ్ చేసేసారు. ఇక్కడ 500 కోట్లు స్కామ్ అనేది పెద్ద మనకి బాధే వాస్తవంగా, కానీ దేవునితో ఆడుకున్నారు వీళ్ళు. 500 కోట్లు అన్ని చోట్ల కొట్టినారు తిరుమలలో, అంటే దేవునికి ఎవరు చూస్తారులే అని చెప్పి జంతువులు నెయ్యి తెచ్చి మాకు పోసి మా ప్రజల పనాలతో మా భక్తుల మనోభావాలతో మాతో ఆడుకున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తారు ఆ లడ్డు విషయం మీద. 4 కోసేస్తాం లడ్డు గురించి ఎవరు మాట్లాడితే, మా ఎమోషన్తో ఆడుకుంటే, మా ఇంట్లో ఒక మనిషిలాగా మా ఇంట్లో ఒక వస్తువు, మా ఒక ప్రసాదం, మాకు మాకు ఒక దైవం ఇది, మా దైవంతో భావించే లడ్డుతో ఆడుకుంటే మాత్రం 4 కోస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అంతే కదా, చేతికారాలు పులి ఎక్కడ, పులి అంటే జగనే ఉంటుంది, ఒకే ఒక పులి ఉండేది జగనే కదా. ఆయన తర్వాత కర్రలు సరిపోవు. 150 రోజుకి 15,000 కర్రలు మాకున్న సమాచారం, 15,000 కర్రలు పైకి పంపించారు నడిచిత్తుకోబోయే వాళ్ళు. ఒక కర్ర టీటీడీ అకౌంట్లో 450 రూపాయలు అంతే వేశారంట. నా దగ్గర ఒక కర్ర 34 రూపాయలు ఉంటుంది, హోల్సేల్లో ఉంటారు, అది కూడా స్కామే. ప్రతిదీ ఒకటి కాదు, ప్రతిదీ స్కామే. తిరుమల నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో 80 నుంచి 90 వేల కోట్లు స్కామ్ చేశారు. చిన్న అల్లిపిరి టోల్గేట్ టోకన్ కాని నుంచి నెయ్యి ప్రసాదాలు, గుండ్లు, టికెట్లు, శివాని ట్రస్ట్ అన్నీ చూస్తే మొత్తం 80, 70, 90, 90 కోట్లు స్కామ్ చేశారు. ఇది విచారిస్తే మొత్తం జైలుపోతారు. పాపం టీటీడీలో పనిచేసే స్టాఫ్కి ఏం తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు, కోర్టులో పనిచేసేవాళ్ళు. ఈ విషయానికి ఈవోకి జేఈఓకి వచ్చిన శ్యామలరావు కానివ్వండి, వెంకయ్య చౌదరి గారు చెప్పింది కూడా పోర్టు కార్మికులే అంట. సార్ ఈ నెయ్యి మేము గత 2 సంవత్సరాలు చెప్తున్నా పట్టించుకోలేదు, ఇది రుచి లేదు, మేము గత 20 సంవత్సరాలకు ఇదే లడ్డు పడుతున్నాము, ఇదే నెయ్యి వాడుతున్నాము, మాకు తేడా తెలీదా, రోజు అన్నం తినేవాడికి బిర్యానీ పెడితే తెలీదా, అన్నం బిర్యానీ తినేసా, కళ్ళు మూసి సరిపోతుంది, మేము రోజు చూస్తున్నాం నెయ్యి ఇది, ఈ నెయ్యి మాకు తెలుస్తుంది, ఈ నెయ్యి తేడా ఉంది సార్, మేము గత ప్రభుత్వం ఎవరు చెప్పినా పట్టించుకో, మీరైనా చూడండి అంటే అప్పుడు ఆ నెయ్యి ల్యాబ్కు పంపించారంట. పోర్టు కార్మికుల ఒక ఇచ్చిన ఫిర్యాదుతోనే నెయ్యి ల్యాబ్కి వెళ్ళింది. సాక్షాత్తు పోర్టు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నాతో చెప్పి బాధపడ్డారు. మాకు బతుకు లేదు, రాజీనామా చేసే వేరే పని రాదు మాకు, వేరే పని చేయలేము, లడ్డు పట్టడం తప్ప వేరే పని రాదు మాకు, అలాంటిది మేము వేరే చేయలేక మేము మానసికంగా కుమిలిపోయాం, ఈ నెయ్యి బాగాలేని చెప్తే మా ఉద్యోగాలు పోతాయని మా మీద కేసులు పెట్టి కొడతారని పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ బయటికి రావాలి, ఈ విషయం పైన అరెస్టు చేసే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేనా, ప్రకాష్ రాజు గారు కామెంట్ చేశారంట, సారీ ప్రకాష్ రాజు కామెంట్ని మేము చాలా లైట్ తీసుకుంటామండి. ఎందుకంటే ప్రకాష్ రాజు దేవుని మొక్కడు, ప్రకాష్ రాజు అతను ఒక నాస్తికుడు, అతనికి దైవభక్తి లేదు, అతను పబ్బులు డిస్కోలు, అతని ధ్యాస వేరే ధ్యాస, కాబట్టి ఆయన పెట్టిన టిట్టును పట్టించుకోవాల్సిన మాకు లేదు. ప్రజలు చెప్ప ప్రకాష్ రాజు కూడా లడ్డు గురించి మాట్లాడితే ప్రకాష్ రాజు కావచ్చు, ఎవడనే కావచ్చు, లడ్డు గురించి ఎమోషనల్గా రాజకీయ పార్టీ రాజకీయం చేయట్లేదు, లడ్డు గురించి మాట్లాడితే వాడెవడనే కానీ నాలుగైతే కత్తిరిస్తాం. ఇది మా ఎమోషనల్, ఇది రాజకీయంగా మాట్లాడలేదు. తిరుపతి వాస్తవులు, తిరుపతిలో పుట్టి పెరిగిన హిందూ మత స్థా పుట్టాము, ధార్మిక క్షేత్రంలో పుట్టాం, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం పుట్టాం, ఈ లడ్డుతో ప్రపంచాన్ని జయించిన శక్తి లడ్డుకుంది. ఈ లడ్డును పట్టుకుని ఎవడ పడితే ట్విట్టర్లో సోషల్ మీడియాలో వాస్తవాలు మాట్లాడటం మాత్రం వాడికైతే 4 ఎవడైనా సరికి వస్తాం, ఏ కేసులను పెట్టుకోండి, డోంట్ కేర్.